నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే చూడండి, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, దర్ ఎగ్జిస్ట్ ఫైవ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టు ఆర్ సచ్ దట్ ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దెన్ వీ సే దట్ ఫైవ్ ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఏమవ్వాలి, ఇప్పుడు మనకి ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాని ఫైవ్ అనేది దాన్ని ఏమంటా ప్రిమిటివ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని అంటాం. ఇది ప్రిమిటివ్ డెఫినేషన్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చూడండి, ఇంపార్టెంట్ థియరమ్. ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఫైవ్ ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్, దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ బి మైనస్ ఫైవ్ ఆఫ్ ఏ. ఏమని చెప్పాలి ఇప్పుడు, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ బి మైనస్ ఫైవ్ ఆఫ్ ఏ అని చూపించాలి. ప్రూఫ్ చూడండి, ఏమిచ్చారు ఇక్కడ మనకి, ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే దీని మీనింగ్ ఏంటి, ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని ఇస్తే ఎఫ్ అనేది రేమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయిందని. ఎఫ్ ఈజ్ రేమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఫైవ్ ఈజే, ఇంకా ఏం మెన్షన్ చేశారు, ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అన్నారు కదా, ఫైవ్ ఈజే ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. ప్రిమిటివ్ అయితే ఏమవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా ప్రిమిటివ్ డెఫినేషన్ నుంచి, ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇందుకే మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ బి మైనస్ ఫైవ్ ఆఫ్ ఏ, సిన్స్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నారు. అంటే ఇక్కడ పార్టీషన్స్ తీసుకొచ్చా, లెట్ పి ఈక్వల్ టు ఏ, ఏ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఎక్స్ వన్ అండ్ సో ఆన్ ఎక్స్ అన్ ఈక్వల్ టు బి ఈజ్ ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. వీ హ్యావ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎలా తీసుకుందాం, లిమిట్ నార్మ్ పి టెన్స్ టు జీరో సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ జై ఆర్ ఇంటూ డెల్టా ఆర్ అనుకుందాం. సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ జై ఆర్ ప్లస్ ఏం రాయొచ్చు, ప్రిమిటివ్ కాబట్టి ఫైవ్ డాష్ ఆఫ్ జై అని రాయొచ్చా, ఫైవ్ డాష్ ఆఫ్ జై ఆర్ ఇంటూ డెల్టా ఆర్, దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుందాం. వేర్ జయార్ అనేది ఎక్స్ఆర్ మైనస్ వన్ కి ఎక్స్ఆర్ కి మిడిల్ లో ఉంటుంది. వేర్ ఎక్స్ఆర్ మైనస్ వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జయార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఆర్, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అని తీసుకుంటాం. ఫర్ ఆర్ ఈక్వల్ టు వన్ టూ అండ్ సో ఆన్ ఎన్, ఫైవ్ ఈజ్ ఏ డెరివబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. డెరివబుల్ అయింది కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. దెన్ ఫైవ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ కంటిన్యూస్ అండ్ డెరివబుల్ ఆన్ సేమ్ ఇంటర్వెల్ ఐఆర్ లో మనకు కంటిన్యూస్ అవుతుంది, డెరివబుల్ అవుతుంది అని చెప్పి. బై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, కంటిన్యూస్ అయ్యి డెరివబుల్ అయితే ఏమవుతుంది మనకి, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఏం చెప్తున్నాం, ఫైవ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ బి మైనస్ ఫైవ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. దాని నుంచి ఏం రాయొచ్చు ఇప్పుడు, ఈ బి మైనస్ ఏని ఇక్కడ తీసుకెళ్ళిపోయామనుకోండి, ఫైవ్ డాష్ ఆఫ్ సి ఇంటూ బి మైనస్ ఏ అవుతుంది కదా. అలాగే ఇప్పుడు ఫైవ్ డాష్ ఆఫ్ సై ఇంటూ ఇక్కడ బి ఏబి ప్లేస్లో ఏమున్నాయి, ఎక్స్ఆర్ మైనస్ వన్ ఎక్స్ఆర్ ఉంది, బిఏ ప్లేస్లో ఎక్స్ఆర్ మైనస్ వన్ ఇంటూ ఫైవ్ డాష్ ఆఫ్ జైఆర్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ వన్. దీనికి సిగ్మా అప్లై చేసామనుకోండి బోత్ సైడ్స్, సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ వన్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎక్స్ఆర్ మైనస్ ఎక్స్ఆర్ మైనస్ వన్ ఇంటూ ఫైవ్ డాష్ ఆఫ్ జైఆర్. ఇప్పుడు సిగ్మాని ఎక్స్పాండ్ చేసామనుకోండి, ఎక్స్ఆర్ ప్లేస్లో ఆర్ ప్లేస్లో వన్ తీసుకుంటే ఏమవుతుంది, ఫైవ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఆర్ ప్లేస్లో వన్ తీసుకున్నాం కాబట్టి వన్ మైనస్ వన్ అంటే జీరో, ఫైవ్ ఎక్స్ నాట్ ప్లస్ నెక్స్ట్ ఆర్ ప్లేస్లో టూ తీసుకుంటే ఫైవ్ ఎక్స్ టూ మైనస్ ఫైవ్ ఎక్స్ వన్ ప్లస్ ఎన్ సో వన్ ఎన్ తీసుకుంటే ఫైవ్ ఎక్స్ ఎన్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ దట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఫైవ్ డాష్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఫైవ్ ఎక్స్ వన్ మైనస్ ఫైవ్ ఎక్స్ వన్ క్యాన్సిల్ అయిపోయింది, అలాగే ఫైవ్ ఎక్స్ టూ నెక్స్ట్ ఫైవ్ ఎక్స్ టూ క్యాన్సిల్ అవుతుంది, ఫైవ్ ఎక్స్ ఎన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది మనకి, ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ సైడ్ ఏముంది, సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఫైవ్ డాష్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇప్పుడు దీనికి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసామనుకోండి, లిమిట్ నార్మ్ పి టెన్స్ టు జీరో ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ నార్మ్ పి టెన్స్ టు జీరో సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఫైవ్ డాష్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ మనం ఈక్వేషన్ వన్లో ఏం రాసాం, లిమిట్ నార్మ్ పి టెన్స్ టు జీరో సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఫైవ్ డాష్ ఆఫ్ జైఆర్ ఈక్వల్ టు డెల్టా ఫైవ్ డాష్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. అంటే దీని ప్లేస్లో ఇది రీప్లేస్ చేయొచ్చా, ఇది మనకి ఎక్స్ ఎన్ అంటే ఏంటి బి, ఎక్స్ నాట్ అంటే ఏ, లిమిట్ నార్మ్ బి టెన్స్ టు జీరో ఫైవ్ ఆఫ్ బి మైనస్ ఫైవ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ లిమిట్ నార్మ్ పి టెన్స్ టు జీరో అంటే ఇక్కడ పీనే లేదు కదా, ఇంకేం మిగులుతుంది మనకి, లిమిట్ అప్లై చేసేసిన
ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మనకు ప్రూవ్ చేయమన్నది ఇదే కదా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ. హెన్స్ ప్రూవ్. ఇక్కడ మనం దేన్ని యూజ్ చేసాం, ప్రిమిటివ్ ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, మనం కన్సిడర్ చేసింది ఎఫ్ ఆఫ్ జైఆర్ ప్లేస్ లో ఫైవ్ డాష్ ఆఫ్ జైఆర్ రాసాం. మళ్ళీ అది వచ్చేలా ఇక్కడ ఏం చేసాం మనం, సిగ్మాను అప్లై చేసుకున్నాం, తర్వాత మళ్ళీ లిమిట్ అప్లై చేసుకుంటే ఈ ప్లేస్ లో మళ్ళీ ఈక్వేషన్ వన్ రీప్లేస్ చేసుకున్నాం. ఓకేనా, ఇది మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ థియరం చూడండి, ఫస్ట్ మీన్ వాల్యూ థియరం. ఫస్ట్ మీన్ వాల్యూ థియరం ఏంటి, ఇఫ్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ జీ కీప్స్ ద సేమ్ సైన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, దెన్ దెర్ ఎగ్జిస్ట్ మ్యూ బిలాంగ్స్ టు ఆర్ లయింగ్ బిట్వీన్ ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి ఈ టూ ఫంక్షన్స్ ఇచ్చారు కదా, ప్రూఫ్ చూడండి. లెట్ జీ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, లెట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ నాన్ నెగిటివ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని తీసుకుందాం. నాన్ నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి, జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. వీ హ్యావ్ ఆల్రెడీ ఎఫ్ అనే ఫంక్షన్ కూడా మెన్షన్ చేశారు కదా, ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది కదా, ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. బౌండెడ్ అయిందంటే కంపల్సరీ ఏమి ఎగ్జిస్ట్ అవుతాయి, ఇన్ఫేమం సుప్రీమ్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇన్ఫేమం సుప్రీమ్ని ఎలా డినోట్ చేసుకుంటున్నాం మనం, లెట్ స్మాల్ ఎం కామా క్యాపిటల్ ఎం మీద ఇన్ఫేమం అండ్ సుప్రీమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టు ప్రూవ్ దట్. ఇందుకే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ దర్ ఎగ్జిస్ట్ మ్యూ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎం కామా క్యాపిటల్ ఎం సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఆల్రెడీ మనం ఇన్ఫేమన్ సుప్రీమన్ తీసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి. అయితే ఇప్పుడు ఎలా రాయొచ్చు, వీ హ్యావ్ ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాం కదా, అది ఎలా తీసుకున్నాం, నాన్ నెగిటివ్ అన్న అంటే జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీరో, పాజిటివ్నే. అంటే ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీకి జీ ఆఫ్ ఎక్స్తో మల్టిప్లై చేసాము అనుకోండి, పాజిటివ్ వాల్యూనే కాబట్టి లెస్ దెన్ ఉంటే లెస్ దెన్ అలానే ఉంటుంది, ఏం చేంజ్ అవుతుంది. ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. దీనికి ఇన్ఈక్వాలిటీకి మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసాం. లిమిట్స్ ఏంటి, ఏ టు బి ఇంటిగ్రల్ ఏ టు బి ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి క్యాపిటల్ ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ స్మాల్ ఎమ్ అనేది కాన్స్టెంటే కాబట్టి ఇంటిగ్రేషన్ నుంచి బయట రాయొచ్చా, ఎమ్ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ కూడా క్యాపిటల్ ఎమ్ అనేది కాన్స్టెంటే కదా, ఎమ్ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాం. దర్ ఎగ్జిస్ట్ మ్యూ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎమ్ కమా క్యాపిటల్ ఎమ్ సచ్ దట్ దీని ఎలా రాయొచ్చు, ఇప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ ఎందులో ఉంటుందని చెప్పిన, మ్యూ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎమ్ కమా క్యాపిటల్ ఎమ్ అన్నాం కాబట్టి ఎమ్ ప్లస్ నేను రాయొచ్చు మ్యూ అని రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎప్పుడు చెప్పాం మనం, నాన్ నెగిటివ్ అని తీసుకున్నప్పుడు ప్రూవ్ చేసాం. అలాగే జీ ఆఫ్ ఎక్స్ అనేది నాన్ పాజిటివ్ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇందాక గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకుని చెప్పాము, అలాగే ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుని ప్రూవ్ చేసాం అనుకోండి. లెట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ నాన్ పాజిటివ్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, దట్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. వీ హ్యావ్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ, ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. అయితే ఇప్పుడు మనకి జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయింది, నెగిటివ్ అయింది, ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ కింద మారుతుంది. ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇన్ఈక్వాలిటీకి ఇంటిగ్రేషన్ అప్లై చేసాం అనుకోండి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి క్యాపిటల్ ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ స్మాల్ ఎమ్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తాయి, ఎమ్ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ క్యాపిటల్ ఎమ్ కాన్స్టెంటే కదా,
m ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీన్ని రివర్స్ చేసామనుకోండి, అప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కింద రాయొచ్చు కదా, క్యాపిటల్ ఎమ్ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఈ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ అనేవి దర్ ఎగ్జిస్ట్ మ్యూ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎమ్ కమ క్యాపిటల్ ఎమ్ అని తీసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు, సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఈ ఎం ప్లస్ లేని రైట్ మ్యూ అని రాసుకోవచ్చు కదా, మ్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, హెన్స్ ప్రూవ్డ్. ఇది ఫస్ట్ మెయిన్ వాల్యూ థియరం. ఇక్కడ ఎన్ని కేసెస్లో చెప్పు, టూ కేసెస్లో చెప్పు. జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీరో తీసుకుని ఒకసారి, అలాగే జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్న కేసులో కూడా సేమ్ కేసు, రెండు కేసుల్లోని కూడా ఇంప్రూవ్ చేస్తాం మనం. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓన్లీ పాజిటివ్ దగ్గరే చెప్పడం కాదు, నెగిటివ్ దగ్గరే చెప్పడం కాదు, రెండింటి దగ్గర కూడా ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి, ఇంటిగ్రల్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఏ సమ్. ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ హెచ్ ఇన్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ హెచ్ వేర్ హెచ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్. ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో చూడండి. టు ఎవాల్యుయేట్ ద లిమిట్ ఆఫ్ ఏ సమ్ యూజింగ్ ఇంటిగ్రల్ రైట్ ద సిరీస్ ఇన్ ద ఫామ్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ ఈ ఫామ్లోకి మారుస్తాం. అలాగే నెక్స్ట్ ఏం చేస్తాం, రీప్లేస్ ఆర్ బై ఎన్ బై ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం ఆర్ బై ఎన్ అండ్ వన్ బై ఎన్ బై డిఎక్స్, డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం వన్ బై ఎన్. రీప్లేస్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ బై ఇంటిగ్రల్ జీరో టు వన్, ఇంటిగ్రల్ జీరో టు వన్ ప్లేస్లో లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఎన్ అని రాస్తాం. ఈ మోడల్లో ఇప్పుడు ప్రాబ్లం చూడండి, ప్రూవ్ దట్ వన్ బై ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు వన్ సైన్ పై ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ బై పై అంటున్నారు. లెట్ ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ చూసుకోండి. లెట్ ఈ ఫంక్షన్ ఏమని తీసుకుందామంటే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం, అలాగే సైన్ పై ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఏమవుతాయి, కంటిన్యూస్ అవుతాయి, డెరివేబుల్ అవుతాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ అండ్ డెరివేబుల్ ఆన్. ఇక్కడ ఇంటర్వెల్ ఏం తీసుకోవాలి, లిమిట్స్ ఏమి ఇచ్చారో చూడండి, జీరో టు వన్ డెరివేబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ జీరో కామా వన్. క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది, ఇది న్యూమరేటర్లోనే ఉంది కదా అంతా మనకి, వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని, ఇది డిక్రీజింగ్ ఫంక్షనే కదా. క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ జీరో కామా వన్. Therefore, f of 0 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 1 బై 1 ప్లస్ జీరో స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 బై 1 దట్ ఈక్వల్ టు 1, f ఆఫ్ 1 ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 బై 2. ఇన్ఫిమమ్ ఆఫ్ f ఏమవుతుంది ఇప్పుడు 1 బై 2, ఇది స్మాల్ m. అలాగే సుప్రీమమ్ ఆఫ్ f ఏమవుతుంది 1, ఇది క్యాపిటల్ m. ఓకేనా, ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని ఎందుకు రాసాం, ఏది చిన్న వాల్యూ అయితే అది సుప్రీమము ఇన్ఫిమము, హైయెస్ట్ వాల్యూ సుప్రీమం అవుతుంది కదా. నార్మల్గా అయితే ఏం చేస్తాం మనం, లోయర్ లిమిట్ తీసుకున్నప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే అది ఇన్ఫిమో, అప్పర్ తీసుకుంటే సుప్రీమం అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది మనకి, డిక్రీజింగ్ సీక్వెన్స్ డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి రివర్స్లో వస్తాయి. ఓకేనా, దేర్ఫోర్ స్మాల్ ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్, ఇది తెలుసు కదా మనకి బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫస్ట్ మెయిన్ వాల్యూ థియరం. బై యూజింగ్ ఫస్ట్ మెయిన్ వాల్యూ థియరం జీ ఆఫ్ ఎక్స్ కీప్స్ ద సేమ్ సైన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ జీరో కామా వన్, అంటే ఏమవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీరో. జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీరో అయితే దీన్ని ఎలా రాస్తాం, ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ దీంతో మల్టిప్లై చేస్తాం కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్.
దీని ఇంటిగ్రేషన్ చేస్తాం అనుకోండి, ఇంటిగ్రల్ 0 to 1 స్మాల్ ఎం ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 క్యాపిటల్ ఎం ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ 0 to 1 స్మాల్ ఎం వాల్యూ ఎంత 1/2 జీ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ పై బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 మీకు ఫస్ట్ మెయిన్ వాల్యూ థియరమే యూజ్ చేయాలని ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి ఎలా ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులా ఉన్నాయి కదా, ఫస్ట్ మెయిన్ వాల్యూ థియరంలోనే కదా మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే దాన్ని ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ అని రాసా, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటిగ్రల్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి 1/1 + x² జీ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ పై ఎక్స్ బై 1 + x² డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అంటే వన్నే కదా ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మిడిల్ పార్ట్ వచ్చేసింది, ఇక్కడ వాల్యూస్ మారాలి. ఏం రావాలి మనకి, ఇక్కడేమో 1/π ఇక్కడ 2/π రావాలి. అంటే రెండింటిని సింప్లిఫై చేసుకుంటే సరిపోతుందా? ఇక్కడ చూడండి 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ అన్నా, ఇంటిగ్రల్ సైన్ పై ఎక్స్కి ఎంత -cos x అయితే ఇన్నర్ డెరివేటివ్ ఇక్కడ పై ఉంది కాబట్టి ఎక్కడ వేయాలి ఇంటిగ్రేషన్లో, బైలో రాసుకోవాలి. 0 to 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ బై 1 + x² డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తే ఏమవుతుంది -cos πx/π ఇంటిగ్రల్ 0 to 1 1/2 ఇంటూ లిమిట్స్ అప్లై చేస్తాం అనుకోండి, పై కామన్ తీసేచ్చా 1/2π బయట రాసేస్తాం అనుకోండి -cos π ఇంటూ 1 -(-) ఏమవుతుంది +cos π ఇంటూ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ బై 1 + x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 1/π బయట రాసిస్తే ఏమవుతుంది -cos π + cos 0 cos π వాల్యూ ఎంత -1 1/2π ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది -1 + 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ బై 1 + x² డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/π ఇంటూ -(-1 + 1 -(-) ఏమవుతుంది ప్లస్ అవుతుంది 1 + 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ బై 1 + x² డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/π ఇంటూ 1 + 1 2/2π లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ బై 1 + x² డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇదేమవుతుంది 1 + 1 అంటే 2/π ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుందా, దట్ ఇంప్లైస్ 1/π లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 సైన్ పై ఎక్స్ బై 1 + x² డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2/π ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నారు. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి, షో దట్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n n బై n స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు π/4 అని ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇందాక చెప్పుకున్నాం కదా కొన్ని కండిషన్స్, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ప్లస్ లో ఇంటిగ్రేషన్ ని రీప్లేస్ చేయొచ్చు, అలాగే 1/n ప్లస్ లో డిఎక్స్ ని అలా చేయొచ్చు కదా. అంటే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇచ్చిన ఫంక్షన్ తీసుకుందాం ఫస్ట్. ఏమి ఇచ్చారు సొల్యూషన్ చూడండి, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n n/n² + r² ఇచ్చారు. దీని ఏం చేద్దాం, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n n/n² కామన్ తీసామనుకోండి, డినామినేటర్లో n² కామన్ తీస్తే ఏమవుతుంది 1 + r/n² అలా రాయొచ్చు కదా. దాన్ని ఇక్కడ ఏం మిగులుతుంది, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n n క్యాన్సిల్ అయింది, అంటే 1/n ఇంటూ 1/1 + r/n² ఓకేనా. అంటే లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ప్లేస్లో దేని రీప్లేస్ చేస్తాం, రీప్లేస్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 అలాగే 1/n ఈక్వల్ టు డిఎక్స్ r/n ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 1 1/1 + x² డిఎక్స్ ఓకేనా. ఇంటిగ్రల్ 0 to 1 1/1 + x² డిఎక్స్ అంటే దేనికి, ఇంటిగ్రేషన్ ఫార్ములా మనకి
టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా, 0 to 1, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎగ్జిస్ట్. అండ్ ఆల్సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివేబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, 1. దేర్ఫోర్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. కన్సిడర్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం ప్రిమిట్ టూ కోసం. ఇప్పుడు 5 ఆఫ్ ఎక్స్ చేసామనుకోండి, టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిందా. ఓకేనా, ఇది ప్రిమిటివ్. 5 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవ్వాలి. అందుకని 5 ఆఫ్ ఎక్స్ రివర్స్లో ఏం తీసుకున్నాం, టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు 5 ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. దేర్ఫోర్ 5 ఈజ్ ప్రిమిటివ్. Primitive of f. By using fundamental theorem of integral calculus. ఏం చెప్తుంది ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 5 ఆఫ్ b - 5 ఆఫ్ a. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి అంటే 0 to 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 5 ఆఫ్ b. అంటే ఏం రాస్తాం, టాన్ ఇన్వర్స్ ఆఫ్ b. అంటే b ఎంత అంటే ఇక్కడ మనకి ఏ టు బి అంటున్నాం కదా, 1 - tan inverse of 0. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4, ఇది 0, దట్ ఈక్వల్ టు π/4. దేర్ ఫోర్ ఇందుకి దీన్ని దేన్ని మోడిఫై చేసాం, ఇలాగా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ టు 1 to n n/n² + r² = π/4. ఓకేనా, ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఈ మోడల్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు టెక్స్ట్ బుక్ తీసుకుని ట్రై చేయండి. ఓకేనమ్మా, ఇక్కడితో మీకు 5th యూనిట్ కూడా కంప్లీట్ అయింది. మీకు మొత్తం టోటల్గా రియల్ అనాలిసిస్ పేపర్ కంప్లీట్ అయింది. రోజుకు ఒక టాపిక్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉండండి.